మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోయింది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఎగ్స్ కావాలి, కొత్తిమీర, చిల్లీ పౌడర్, ఆనియన్స్ అండ్ సాల్ట్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? యా చేద్దాం. ఫస్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి కదండి. సో నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. స్టవ్ ముట్టించుకొని మనం ఆయిల్ వేసుకుంటాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఎగ్స్తో ఏం రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో మీరు జనరల్గా? ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రై, ఎగ్ పచ్చిమిర్చి. ఎగ్ పచ్చిమిర్చి ఏముంటుంది దాంట్లో? ఎగ్ పచ్చిమిర్చి అంటే ఏంటి రెసిపీ? అంటే స్క్రాంబుల్ ఎగ్ లాగా చేసుకుంటాం. పచ్చిమిర్చి కదా, అంటే మనం నార్మల్ గా రెడ్ చిల్లీ వేసుకుంటాం, దానికి గ్రీన్ చిల్లీ మిక్సీ పట్టేసుకోవాలండి. సో చెప్పండి ఏం చేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, దాంట్లో వేసుకోవాలి. ఓకే, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మీ హాబీస్ ఏంటండి, ఏం చేస్తూ ఉంటారు ఫ్రీగా ఉన్నప్పుడు అంతా? ఎలాంటి రీల్స్ ఇష్టం మీకు బాగా? డాన్స్ రీల్స్ ఇష్టం చేస్తారా మీరు? బాగా చేస్తారా? మాస్ డాన్సా? కొంచెం దీంట్లో ఇప్పుడు మనము సాల్ట్, చిల్లీ పౌడర్. ఓకే, కారం వేస్తున్నాను. ఓకే, ఇప్పుడేమో సాల్ట్ వేస్తున్నాను. ఓకే, సో బాయిల్డ్ ఎగ్స్ డైరెక్ట్ గా తినకుండా దాంట్లో ఒక వేరియేషన్ అంటారా? స్నాక్ టైప్. సో మీకు ఎలాంటి స్నాక్స్ అంటే బాగా ఇష్టం? బజ్జీ, బజ్జీ అవి తింటుంటాం, చికెన్ నగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. మీరే చేసుకుంటారా అవన్నీ? ఇది అయిపోయింది కుక్కర్. ఓకే, బాగుంది. ఓకే, ఆనియన్స్ వేసుకోవాలండి. ఓకే, ఇదేదో కొంచెం ఎగ్ చాట్ లాగా ఉంది. కొంచెం ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. డ్రై ఎగ్ ఫ్రై రెడీ. ఓకే, సో చూస్తున్నారు కదండి డ్రై ఎగ్ ఫ్రై రెడీగా ఉంది. సో ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను, మీరైతే ఒకసారి తయారు విధానాన్ని చూడండి. ఎగ్ డ్రై ఫ్రై తయారు విధానానికి కావలసిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్, కొత్తిమీర, కారం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు. ఎగ్ డ్రై ఫ్రై తయారు విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఉడకబెట్టిన గుడ్లు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు వేసి కాసేపు ఫ్రై చేయాలి. తర్వాత డిష్ అవుట్ చేసి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎగ్ డ్రై ఫ్రై రెడీ. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.